బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్ వెళ్లి కేసీఆర్ ను ఓడిస్తా అంటూ సవాల్ చేశారు ఆయన. మరోవైపు మునుగోడులో చెల్లని రూపాయి అసలు గజ్వేల్లో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మొన్న చిత్తు చిత్తుగా ఓడిన రాజ్ గోపాల్ రెడ్డికి ఈసారి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. మళ్ళీ మునుగోడులో పోటీ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ని ఓడిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేసీఆర్ ఏ విధంగా 100 మందిని పంపి నన్ను ప్రభుత్వం మొత్తం వచ్చి ఓడగొట్టిందో నేను మళ్ళీ దమ్ముంటే కేసీఆర్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు వచ్చి మునుగోడులో గెలువు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు మునుగోడు ప్రజలు ఒకవైపు, కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగం నీ అవినీతి సొమ్ము ఒకవైపు, దమ్ముంటే మునుగోడులో పోటీ చేయి లేదంటే నేను గజ్వేల్కి వచ్చి పోటీ చేసి నేను ఓడగొడతా అని చెప్తున్నా. ఇలా దమ్ముంటే కేసీఆర్ ఇడికి రావాలి. Car Garage Network, great. Claim cover, great. Price, wait. Wow, price be great. Tata AIG Car Insurance, trusted name, fantastic name. మొన్ననే కదా కేసీఆర్ శిష్యుని చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి పరాభవం పాలైనవు. ఇక మళ్ళీ కేసీఆర్ ఎందుకు ఈడ? ఇక కజ్వేలకు పోయాట ఈయన ఏదో ఉద్ధరిస్తాడట. మళ్ళీ కూడా పరాభవం తప్పదు. ఇక్కడ ఏదో పాపను చూసి బల్బు అనుకుంటున్నాను, కానీ నీ బల్బు తీస్తానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాసుకో.